భారత ప్రధాని నరేంద్ర మోడీ తిరుగులేని విజయం సాధించారు ఇండియాని ఉన్నత శిఖరాలకు చేర్చారు గత రెండున్నర నెలలుగా ఇండో చైనా బోర్డర్లో ఉద్రిక్తతలు నెలకొన్నాయి చైనా ఇండియాపై దాదాపు యుద్ధానికి దిగినంత పనిచేసింది భారత సరిహద్దుల్లో భారీగా సైన్యాన్ని తరలించింది ఇక యుద్ధం తప్పదు అనేంతవరకు లాగింది ఇక్కడే ఇండియా వ్యూహాత్మక విజయం సాధించింది చైనాని అన్ని వైపుల నుండి అటాక్ చేసింది తనతో పాటు తన మిత్రులను బరిలోకి దింపింది చైనాని చుట్టుముట్టింది ఇటు ఆర్థిక పరంగా కూడా డ్రాగన్పై అనేక ఆంక్షలు విధించింది చైనాని అడుగు కదలనీకుండా చేసింది ఇటు యాప్ల తొలగింపు అటు చైనా దిగుమతులపై భారీ ఆంక్షలతో నెల రోజుల గ్యాప్లోనే వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది డ్రాగన్కి దీంతో చైనా వెనక్కి తగ్గాల్సిన పరిస్థితిని కల్పించారు ప్రధాని మోడీ ఇటీవల భారత ప్రధాని సైతం లడఖ్లోని లేహ్ సెక్టార్ పర్యటనకు వెళ్లి వచ్చారు అక్కడ మిలిటరీ అధికారులతో సమావేశమయ్యారు ఆ మరుసటి రోజే భారత రాష్ట్రపతి గోవింద్తో భేటీ అయ్యారు ప్రధాని మోడీ ఒక్కసారిగా దేశంలో పరిస్థితులు చైనాకు వ్యతిరేకంగా మారాయి ఆ దేశంపై వ్యతిరేకత బగ్గుమంది దేశంలో జాతీయభావం ఉప్పొంగింది ప్రపంచానికి రాశి మహమ్మారిని అంటించిన చైనా తాజాగా ఇండియాతో పాటు పలు దేశాలపై ఆధిపత్య ధోరణికి ప్రదర్శించడం ఏంటనిస్తున్నాయి ఇండియా తైవాన్ ఇండోనేషియా వియత్నాం ఫిలిప్పీన్స్ లావోస్ కాంబోడియా లాంటి దేశాలపై చైనా దాడులకు పాల్పడటం బార్డర్లో ఉద్రిక్తతలను పెంచడం లాంటివి చేయడంతో డ్రాగన్పై ప్రతిఘటన ఎదురవుతుంది దేశాల్లో దాన్ని మరింత పెంచడంలో ఇండియా విజయం సాధించింది చైనాకి వ్యతిరేకంగా అమెరికా జపాన్ ఆస్ట్రేలియా రష్యా యూకే జర్మనీ లాంటి దేశాల మద్దతు సాధించడంలో ఇండియా సక్సెస్ అయ్యింది చైనా దూకుడును దాని ఆధిపత్య ధోరణి ఎగట్టడంలో మోడీ విజయం సాధించారు లడక్లోని గాల్వన్లోయలో మే ఐదవ తేదీన మొదటిసారిగా డ్రాగన్ బలగాలు వాస్తవాదిని రేఖను దాటి ఇండియా సరిహద్దులోకి ఎంట్రీ ఇచ్చాయి వాస్తవాధీన రేఖకు యువతల వైపు సరిహద్దుల్లో భారత ప్రభుత్వం రోడ్డు నెట్వర్క్ను నిర్మించే ప్రయత్నం చేసింది ఓల్డ్ దవ్లక్ బేక్ ఎయిర్పోర్ట్ నుండి గాల్వాన్ లోయకు సమీపం వరకు అన్ని వాతావరణంలోనూ అనుకూలించే రోడ్డు మార్గాన్ని నిర్మించే ప్రయత్నం చేసింది ఇండియా దీని చైనా తప్పుబడుతుంది మరోవైపు వాస్తవాధీన అవతల తన భూభాగంలో గాల్వన్ లోయకు సమీపంలో భారీ రోడ్డు మార్గాన్ని నిర్మించిన చైనా అదే పని ఇండియా చేస్తే తప్పుపడుతుంది తాను సూపర్ పవర్ అని తనకు తిరుగులేదని భావించిన చైనా ఇండియాపై ఆధిపత్యం కోసం ప్రయత్నించింది బార్డర్లో భారీగా సైన్యాన్ని మోహరించిన చైనా ఇండియాపై ఒత్తిడి పెంచింది ఎలాగైనా వాస్తవాదిన రేఖకు లోపల చొరబడి భారత భూభాగాన్ని ఆక్రమించుకోవాలని ఎత్తువేసింది ఇక్కడే ఇండియన్ సర్కార్ చైనాకి ఎలాగైనా బుద్ధి చెప్పాలని నిర్ణయించుకుంది ఆ దిశగా సక్సెస్ సాధించింది చైనా వెనక్కి తగ్గింది ఇండియా విజయం సాధించిందని అంచనాలు వెలువడుతున్నాయి ఈ క్రెడిట్ మోడీ సర్కార్దే మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి